పచ్చడి అయితే చాలా బాగా కుదిరిందండి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా చాలా బాగుంది. నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. ఒకసారి టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో నేను చెప్తాను. చూడండి, నాకైతే చాలా ఇష్టం అండి పుదీనా పచ్చడి. చాలా మంచిది కూడా హెల్త్ పరంగా. చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి, చాలా బాగుంది. కొద్దిగా ఘాటుగా ఉంది, అలాగే పల్లీల ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో, మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్లో చెప్పండి. మరికొన్ని పచ్చళ్ళ వీడియోలు కావాలి అంటే కనుక మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. కంపల్సరిగా లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, నేను మీ వసుంధర. ఈరోజు మన పచ్చళ్ళ స్పెషల్స్లో మనం చేసుకోబోయే పచ్చడి పుదీనా పచ్చడి అండి. పుదీనా పచ్చడి చేసే ముందు మన ఛానల్ని కనుక మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం పుదీనా పచ్చడి ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఒకసారి చూడండి మనకి ఏమేమి కావాలో. ఒక పుదీనా కట్ట అండి, ఎందుకంటే నేను ఒక కట్ట తీసుకున్నాను పుదీనా. ఒక నాలుగు అయితే టమాటాలు తీసుకున్నాను, కనిపిస్తున్నాయి కదా. కొన్ని అయితే పచ్చిమిరపకాయలు అండి, మనకి సరిపడినన్ని పచ్చిమిరపకాయలు. కంపల్సరిగా మనమైతే పల్లీలు తీసుకోవాలండి. ఈ పల్లీలు అయితే కంపల్సరిగా పుదీనా చట్నీలో వేయాలి. కొన్ని పల్లీలు తీసుకోండి, ఎందుకంటే ఈ పుదీనా కొద్దిగా ఘాటుగా ఉంటుంది కదండి. ఈ పల్లీలు వేయడం మూలంగా ఘాటంతా పోతుంది, పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. మరిన్ని రోటి పచ్చళ్ళు కావాలంటే మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. మీకు ఏమేమైనా పచ్చళ్ళు కావాలన్నా కొత్తగా నాకైతే కామెంట్లో చెప్పండి, నేను మీకు అవి చేసి చూపిస్తాను. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఇంకొకసారి రిక్వెస్ట్ అండి, మీరైతే కంపల్సరిగా వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయడం మూలంగా వీడియో మరికొందరికి రీచ్ అవుతుందండి. మీరైతే ఆ పని చేస్తారు. టమాటాలు కట్ చేశాను, అలాగే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేశాను. చూసారా, పుదీనా కూడా కట్ చేసి పెట్టాను, చక్కగా నీట్గా వాష్ చేసి పెట్టాను. చూడండి, వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు, కొంచెం జీలకర్ర, ఇక్కడ చూడండి పల్లీలు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పచ్చిమిరపకాయలు అయితే ఆయిల్లో వేసాను, పచ్చిమిరపకాయలు కొంచెం వేగాలి. ఇప్పుడు చూడండి పచ్చిమిరపకాయలు అయితే చక్కగా వేగుతున్నాయి. ఇప్పుడు మనం ముందుగానే పెట్టుకున్న పల్లీలు వేస్తున్నాను. ఈ పల్లీలు కూడా చక్కగా వేగాలండి, కడుపుకు చిన్న. పచ్చిమిరపకాయలు పల్లీలు అయితే వేసాను నేను. ఇవి చక్కగా వేగిన తర్వాత మనం మిక్సీలో తీసుకుందాం పక్కకి. పల్లీలు తీసిన ఆయిల్లోనే ఇప్పుడు మనం పుదీనా కూడా వేసి చక్కగా వేపుకుందాం. ఇది పచ్చివాసన పోయేదాకా వేపాలండి. అండి చక్కగా పుదీనా కూడా చక్కగా వేగుతుందన్నమాట. చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు నేను అది కూడా బౌల్లోకి తీసేస్తున్నాను. పుదీనా తీసిన తర్వాత మనం టమాటాలు, అండిలో టమాటాలు వేసాను. ఇవి కూడా చక్కగా మగ్గ పెట్టుకుందామండి. ఇవి మగ్గేలోపు మనం పచ్చిమిరపకాయలు, పుదీనా, మిక్సీను, ఈ చింతపండు అయితే ఈ టమాటాల్లో వేస్తున్నాను. జార్లో పచ్చిమిరపకాయలు అలాగే పల్లీలు వేసాను కదా వేపినవి, ఇప్పుడు ఇందులోనే నేను జీలకర్ర, వెల్లుల్లిపాయ వేస్తున్నానండి. ఇప్పుడు మనం ముందుగానే వేపుకున్నాం కదండి పుదీనా, ఈ పుదీనాని కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఇందులో నేను సరిపడినంత ఉప్పు కూడా వేస్తున్నాను. ఇప్పుడు మనం మిక్సీ, పచ్చిమిరపకాయలు, పల్లీలు అయితే చక్కగా నలిగిపోయినాయి. ఇప్పుడు ఈ జార్లో నేను టమాటాలు వేస్తున్నాను. ఇది కూడా మనం మిక్సీ పట్టుకుని ఆ తర్వాత తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు మనం పుదీనా పచ్చడిని తాలింపు పెట్టుకుందాం. తాలింపు దినుసులు నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు కనుక పుదీనా పచ్చడి ట్రై చేస్తే చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇది అన్నంలోకి, రైస్లోకి, ఇంకా దోశలు, ఇడ్లీ ఇలాంటి చక్కగా వేగుతుంది. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం. అయితే చక్కగా వేగిందండి, పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ముందుగానే మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, పుదీనా అలాగే టమాటా, పచ్చిమిరపకాయలు, ఇది ఇందులో తాలింపులో చాలా బాగా కుదిరిందండి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది,
చక్కగా కలుపుకోండి తాలింపు మొత్తం కలిసి